తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు అనడానికి ఇప్పుడు మనం చెప్పుకునే సంఘటన మరో నిదర్శనంగా నిలుస్తోంది. పుట్టిన బిడ్డకు కళ్ళు లేవు, దానికి తోడు మూర్చ వ్యాధి, సరైన ఎదుగుదల లేదు. అయినా ఆ తల్లి తన బిడ్డ తనకు బరువు అనుకోలేదు, అంతా తానే పెంచుకుంది. తన వీపుపై మోస్తూ తన కళ్లతో తనయుడికి లోకాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం ఈ తల్లి కొడుకులకు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెటిజన్ల హృదయాలను కదిలిస్తూ కంటనీరు పెట్టిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ సన్షైన్ కోస్ట్కు చెందిన నిక్కీ ఆంత్రమ్కు 17 ఏళ్ల వయసులో మగబిడ్డ పుట్టాడు. అయితే ఆ బిడ్డ అంధత్వంతో సహా శారీరక మానసిక వైకల్యాలతో జన్మించాడు. ఆ బిడ్డకు 2 నెలల వయసు ఉన్నప్పుడు అతను అంధుడని మొదటిగా అతని అమ్మమ్మ గుర్తించింది. అంతేకాదు 6 నెలల వయసులో అతనికి మూర్ఛరోగం కూడా ఉన్నట్లు అతని తల్లి తెలుసుకుంది. మొదట నిక్కీ ఆంత్రమ్ తన బిడ్డ పరిస్థితికి కుమిలిపోయింది. తర్వాత తన కళ్లతో బిడ్డకు లోకాన్ని చూపాలని నిర్ణయించుకుంది. 24 గంటలు కొడుకు జిమ్మీ వెంటనే ఉండి ఏ కష్టం తెలియకుండా పెంచసాగింది. ఇప్పుడు ఆ బిడ్డకి 26 ఏళ్లు. అయితే వరల్డ్ టూర్కు వెళ్లాలనుకున్న నిక్కీ తన కొడుకును కూడా తనతో పాటే తీసుకెళ్లాలనుకుంది. వీపుపైనే జిమ్మీని మోస్తూ హవాయి నుంచి బాలీ వరకు అనేక ప్రదేశాలకు తీసుకుని వెళ్ళింది. కరోనా వెలుగులోకి రాకముందు తల్లి కొడుకులు ఇద్దరూ కెనడాను సందర్శించాలనుకున్నారు. కరోనా ఆంక్షలు మొదలవడంతో వీరి టూర్కి బ్రేక్ పడింది. అయితే నన్ను జిమ్మీ తన కళ్లతో చూడలేదు, కానీ తన మనసుకి తల్లి ఎలా ఉంటుందో ఖచ్చితంగా తెలుసు అంటూ కొడుకు గురించి ఎంతో సంతోషంగా చెప్తోంది ఈ తల్లి.